యనగిరి ఏపీ సిపి డిసిఎల్ ఈ భాస్కర్ రావు అక్రమ సస్పెన్షన్ను ఖండిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నగర పంచాయతీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లజెండాలు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు पार्टी कार्यालय నుంచి డిపో ఎదురుగా ఉన్న జ్యోతిబా పూలే గుర్రం జాషువా కబీర్ దాస్ విగ్రహాల వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్న 18 మండలాలకు సంబంధించిన అధికారికి ఎలాంటి సంజాయిషి అడగకుండా సస్పెన్షన్ వేటు వేయడం ఒక వైసీపీ నాయకత్వానికి దక్కుతుందని బీసీ నాయకులు అన్నారు దళిత బలహీన వర్గాల ఉద్యోగులపై కక్ష సాధింపు చేయడం మరియు ప్రభుత్వ అధికారులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు దుర్భాషలాడిన వైసీపీ నేతపై చర్యలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తామని చెప్పడమే ఈ భాస్కర్ రావు చేసిన నేరమని ప్రశ్నించారు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి అదే విధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ దమనకాండను ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళు అక్రమంగా సస్పెండ్ చేస్తూ తర్వాత ఈ రకంగా ఈ రైతులకు రావాల్సిన రాయితీలు కూడా ఇవ్వకుండా వాళ్ళు పంట ధాన్యం అమ్మిన ధాన్యాన్ని కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఏదో అవి ఇవి చేసుకుంటూ ఆయన కాలం గడుపుకుంటూ పోతున్నాడు మీరు ఉద్యోగస్తులకు ఈ భాస్కర్ రావును అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి ఎలక్ట్రికల్ ఈ భాస్కర్ రావు గారి సస్పెన్షన్ కారణాలు ఏంటంటే కేవలం నర్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు అతను వాళ్ళ సొంత అవసరాల కోసం విద్యుత్ని ఇమ్మన్నప్పుడు రైతు ప్రయోజనాలు ముఖ్యం ముందుగా రైతులకు ఇచ్చి తర్వాత ఆ ప్రాధాన్యత క్రమంలో అన్నీ చేసుకుంటా వస్తాం సార్ అంటే ఏకవచనంతో అతన్ని సంబోధిస్తా మాట్లాడినప్పుడు అతని ఆత్మగౌరవం కోసం అతను సార్ మేము మీ దగ్గర పనిచేసేవాళ్ళం కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులం మమ్మల్ని కూడా గౌరవం ఇచ్చి మాట్లాడండి మీరు అన్నప్పుడు అతను నోటికి వచ్చినట్టు దూషణలు చేస్తూ దుడుగ్గా మాట్లాడితే ఇతను అతని ఆత్మగౌరవం కోసం సార్ మాకు మర్యాద ఇవ్వండి అన్నప్పుడు కేవలం అదొక్క కారణంతో అతన్ని సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు రైతు ద్రోహి ప్రభుత్వం అదేవిధంగా బీసీలు మైనారిటీలు దళితులు ద్రోహి ప్రభుత్వంగా ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని మనం చూడవచ్చు ఒక పక్క చూస్తే కరోనా సమయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మైనార్టీ గురించి ప్రస్తుతం ఈ గారిని సస్పెండ్ చేసినందుకు దానికి కారణం లేకుండానే సస్పెండ్ చేయటము రెండవది డాక్టర్ సుధాకర్ గారిని ఆయనకు మాస్కులు లేనందుకు ఆయన సస్పెండ్ చేయటము ఇవన్నీ ఈ ప్రభుత్వానికి ఒక బొడ్డల పెట్టుగా అని నేను విమర్శిస్తూ రెండవది ఇప్పుడు ప్రస్తుతం అయిందో ఓన్లీ అతని ఏరియా కాకుండానే ఈ గారి గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణము చాలా లోతైన విషయము రైతుల నుంచి రైతు అని చెప్పుకుంటూ రైతులకు న్యాయం చేసే విధానం ఇదేనాని కనపడుతుందని పబ్లిక్గా ప్రతి ఒక్క మనుషులు కూడా అనుకుంటున్నారు రెండవది ఈ రైతులకి ఈ దగాకోరు ప్రభుత్వంగా కనపడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఈ రైతు అనుకుంటూనే వీళ్ళిద్దరిని ఈ విధంగా అట్ట డాక్టర్ గారిని కానీ అట్ట డిఈ గారిని కానీ ఈ బీసీలకు